वेलकम बैक टू अवर चैनल नवतास व्लॉग्स। ई रोज ई वीडियो लो नेनु बेस्ट ऑप्टिकल शॉप अयिते मीतो शेयर चेसुकोबोतुन्नानु। इदी मनकी मेन रोड गोपालपट्नम इंडियन बैंक उंटुंदि कदा दानि ऑपोजिट। इंका क्लियर गा अड्रस कावाली अनुकुंटे मनकी इंडियन बैंक ऑपोजिट लोने अभिरुचि स्वीट शॉप उंटुंदि। अभिरुचि स्वीट शॉप पक्कने आरिज ऑप्टिकल्स अनि चेप्पि इक्कड द बेस्ट ऑप्टिकल शॉप मात नाकु बागा इष्टमैंदि। एंदुकंटे नेनु साइट वि सन ग्लासेस चाला स्पेक्ट्स अयिते इक्कड तीसुकुन्नानु। मा फ्रेंड्स कि कूडा इक्कडे सजेस्ट चेस्तानु मंची मॉडल्स उंटाई। अंत नोज दर को मंदी की मच्छल उठाई कदा वाली नेताते मैं मन के मॉडल कावाले आ मॉडल स्पेट्स अच्छे उठाइन इकड़ मन की ई चेकअप कंप्यूटराइज ई चेकअप नार्मल ऐ चेकअप मन की सैट एंत मन की स्पेट्स अच्छे करेक्ट सैटाई ए ग्लासेस वेस्ते स्पेट्स की मन की सूटी अतु चाल चक्कर इकड़े कंप्यूटराइज टेस्ट इंकेंटे मन की ग्लासेस तरह चाल मंदिर बुक्स चिन्ना अक्षरा चदु रीडिंग ग्लासेस टाइप उठाई कक्षरा चदुवर वाल बुक् 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 चूसी अंत का मन की लांग डिस्टेंस मन की चाल अक्षरा कई नेम्स कलांटी साइट अदी चेक मन स्पेट्स अयिते चेस्तारु। ఇక్కడ ఎలాంటి మోడల్ స్పెట్స్ ఉన్నాయి అవన్నీ చూసేద్దాం। ముందైతే అతనుకి కొన్ని అడిగాను డౌట్స్ ఆ స్పెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నదైతే అతని మాటల్లోనే విందాము ఒకసారి। బ్రాండెడ్ టెన్స్ వేరియంట్ ఫ్లెక్స్ అవుతాయి లేడీస్ మోడల్స్ లేడీస్ స్టిచ్ అవుతదన్నమాట। లేడీస్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది। ఎంత రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు। దీంట్లో కలర్స్ అంటే మీకు మోడల్స్ అన్ని ఆల్మోస్ట్ చూపించానండి। ఇవి ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్స్ అంటారు। ట్రాన్స్పరెంట్ అంటే ఫుల్ ఫ్లెక్సిబుల్ ఇప్పుడు ఎలాగంటే స్టాండర్డ్ ఫ్రేమ్స్ ఇవి। నెక్స్ట్ జెన్స్ మోడల్ అంటే अटैच्मेंट मॉडल्स अंटर अंटे कूलिंग ग्लासेस डिफरेंट प्रेजेंट राउंड अभी फाइबर दींट राउंड प्रेजेंट आउट ऑफ स्टॉक रपिस्तां। నేను డీటెయల్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి। అంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయలేని వాళ్ళు ఇంకా మీకు డీటెయల్స్ అన్ని కిందన డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్లి చెక్ చేయండి। నేను కొన్ని స్పెట్స్ అయితే తీసి ఉంచాను। నేను ఆల్రెడీ ఐ చెకప్ చేయించుకున్నాను ఇక్కడే। నాకు 3 ఇయర్స్ బ్యాక్ నేను జాబ్ చేసేటప్పుడు నాకు అక్కడ మ్యాక్స్ విజన్ అని చెప్పి వాళ్ళు నాకు ఒక టోకెన్ టైప్ లో ఒకటి ఇచ్చారన్నమాట ఫ్రీ చెకప్। మనతో పాటు వేరే వాళ్ళకి అంటే మదర్కి గాని ఫాదర్కి గాని ఫ్రీ చెకప్ చేస్తారు। అలాగే నేను 3 ఇయర్స్ బ్యాక్ అక్కడ చెకప్ చేయించుకున్నాను। చేయించుకున్న ఇక్కడే నేను స్పెట్స్ చేయించుకున్నాను। ఎన్ని అంటే దగ్గర దగ్గర ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి నేను ఇక్కడే స్పెట్స్ తీసుకుంటాను। అవి కాకుండా నేను ఆల్్రెడీ ఇప్పుడు చాలా వీడియోస్ లోని వాటిలోని సన్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటాను కదా। సన్ గ్లాసెస్ ఆల్మోస్ట్ ఇక్కడే నేను ఒక 10-15 తీసుకొని ఉంటాను సన్ గ్లాసెస్ అయితే। సైట్ వైతే నేను ఎన్ని చేయించుకున్నాను అంటే మోడల్స్ నాకు ఫ్రేమ్స్ నచ్చి 2 చేయించుకున్నా కూడా ఉన్నాయి। అవి అయితే బాగా గీతలు పడిపోయి ఇరిగిపోయేమాట। 3 ఇయర్స్ అయిపోయింది నేను స్పెట్స్ వాడట్లేదు। ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ దగ్గర బాగా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను చేయించుకుందాం ఐ కూడా చెకప్ చేయించుకుందాం అని చేయించుకున్నాను। ఇక్కడ కొన్ని స్పెట్స్ నా ఫేస్ కి ఎలా ఉన్నాయి సెట్ అయ్యాయా లేదా అని నేనైతే కొన్ని అనుకున్నాను అన్నమాట కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఈ మోడల్ అనుకున్నాను। అందుకే ఇలాంటి మోడల్ లోనే అన్ని తీసి అక్కడ పెట్టుకున్నాను। మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కదా చూసారు కదా ఇన్ని ఈ మోడల్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి। मन की फ्रेम्स అన్నంగా ఉన్నది ఇంకా లెగ్స్ ఉన్నాయి కదా అవి సన్నంగా వచ్చినవి స్లిమ్ గా ఉన్నవి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి। నాకు నా ఫేస్ కి నాకు సెట్ అయినవి నాకు సూట్ అయినవి నేను కొన్ని తీసి ఒక పక్కన పెట్టాను। మా హస్బెండ్ కూడా చేయించుకున్నారు తను కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను। తను చెకప్ చేసుకున్నప్పుడు మాత్రం నేను వీడియో అయితే షూట్ చేశాను అది కూడా మీకు లాస్ట్ లో యాడ్ చేస్తాను। ఇంకా చెప్పారు కదా అతను అంటే ఇప్పుడు నేను ప్రస్తానికి ఫ్రేమ్ కోసం ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశారు నెక్స్ట్ గ్లాస్ కోసం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు। నేను లాస్ట్ టైం తీసుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేశాను మా ఫ్రెండ్ కూడా ఒకళ్ళు వచ్చి తీసుకున్నారు స్పెట్స్ అంటే ఈ నేను తీసుకున్న 1 వీక్ ముందు వాళ్ళు తీసుకున్నారు అన్నమాట।
నెక్స్ట్ గోపాలపట్నం లో ఉంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది, ఇక్కడ లేటెస్ట్ మోడల్స్ అన్ని వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇంకా ఇంకా ఎస్ ఇంకా రోజు రోజు ఇంకా మారుతూనే ఉంటాయి కదా, అలా మారి కొలిది ఇక్కడ మారుతూనే ఉంటాయి. మోడల్స్ అయితే చాలా మంచి మోడల్స్ ఉంటాయి, నాకు బాగా నచ్చాయి. నేను అనుకున్నా అనమాట వచ్చిన తర్వాత వీడియో చేద్దాము, ఎవరికైనా నాకు కాల్ చేసి కనుక్కున్నారన్నమాట ఎక్కడ బాగుంటాయి అని చెప్పి, అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షూట్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్ గా మా హస్బెండ్ కి నాకు ఇద్దరికి సూట్ అయ్యే స్పెట్స్ అయితే ఇక్కడ చేయించుకున్నాము. గ్లాసెస్ కోసం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను, అతను ఎక్స్ప్లెయిన్ చేశారు గ్లాసెస్ కోసం కూడా నేను అడిగాను అన్నమాట. నేను లాస్ట్ టైమ్ నాకు సైట్ కూడా ఉంది, నాకు 10th లో ఉన్నప్పుడు సైట్ వచ్చింది. సైట్ అంటే నాకు రైట్ ఐకి లైట్ గా ఉంది, నేను ఎక్కువ లెఫ్ట్ ఐతోనే బేస్ చేసుకొని చూడగలుగుతాను. నార్మల్ గా నాకు అన్ని బాగానే ఉంటాయి, అయినా నాకు 0.5 చాలా తక్కువ సైట్ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నేను సిస్టమ్ ముందు వర్క్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే నాకు బాగా ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు రీల్స్ చేయడం, నెక్స్ట్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం, అవన్నీ నాకు డైరెక్ట్ గా లైటింగ్ అయితే డైరెక్ట్ గా ఎంత బ్రైట్నెస్ తగ్గించినా డైరెక్ట్ గా కళ్ళమే పడుతున్నాయి. అందుకే నేను ఖచ్చితంగా చేయించుకుందాం అని చెప్పి అయితే ఇక్కడ వచ్చాను. నేను ఎప్పుడు ఇక్కడే చేయించుకుంటాను కాబట్టి ఇక్కడే తీసుకుంటాను. మనకి ఎక్కడెక్కడో షాప్స్ ఉంటాయి కదా, మనకు ఆఫర్స్ వస్తూ ఉంటాయి, కూపన్స్ వస్తూ ఉంటాయి. అంతకన్నా మంచిగా మనకి మంచి బడ్జెట్ లోని మనకి, మీకు తెలుసు కదా నేను ఎంత బడ్జెట్ ఎలా సెట్ చేసుకుంటానో మీకు తెలిసిందే నా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటే. అలాగే నాకు నా బడ్జెట్ లో నేను మంచిగా ఉన్నవి తీసుకోవాలి అనుకుంటాను కాబట్టి నాతో షాపింగ్ మామూలుగా ఉండదు. ఇక్కడ అన్ని స్పెట్స్ చెక్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా మీరు ఆల్రెడీ. ఒక 20-25 మోడల్స్ తీసాను, అందులో ఒక 6 అయితే తీసి పక్కన పెట్టాను. అందులో మళ్ళీ 2 సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. మళ్ళీ ఆ 6 లో నుంచి 2 తీసాను, ఆ 2 కూడా అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలా అన్నది అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇక్కడ ఏంటంటే స్పెట్స్ కి మనకి సైడ్ లెగ్స్ ఉన్నాయి కదా, ఒకటి స్లిమ్ గా వచ్చింది, కొంచెం ఒకటి బాగుంది, అది నా ఫేస్ కి అయితే సెట్ అవుతుంది. ఇంకా నేను మొత్తానికి ఒకటి అయితే సెలెక్ట్ చేశాను, దాని తర్వాత గ్లాసెస్ కోసం అయితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది కూడా విన్నారు. బ్లూ ఇప్పుడు ఇంతకు ముందు గ్రీన్ కోటెడ్ వచ్చేది కదా, దీంట్లో దీనికన్నా అడ్వాన్స్డ్ బ్లూ కోటెడ్. బ్లూ కోటెడ్ లో కూడా మనకి విజిబుల్ క్లారిటీ బాగుంటుంది అండి, క్లియర్ విజన్ ఉంటది. నెక్స్ట్ స్క్రాచెస్ కూడా చాలా తక్కువ పడుతుంది ఓకేనా. నెక్స్ట్ ఈ బ్లూ చూసారు, బ్లూ లైట్ పాస్ అవుతుంది కదా, ఈ బ్లూ లైట్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది ఓకేనా. మనకి సిస్టమ్ దగ్గర ఉన్నప్పుడు, నెక్స్ట్ మొబైల్ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు దాని దానికి రిఫ్లెక్షన్ మనకి కంటికి తగలదు అనమాట, చాలా బాగుంటది లెన్సెస్ కూడా. ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ మంది బ్లూ లెన్స్ ఆర్డర్ పెట్టనుకోండి, అంటే ఇప్పుడు అకేషనల్ గా ఎక్కడైనా ఫంక్షన్స్ కి గట్టి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్. ఇప్పుడు క్రిజాల్ లుక్ చూసారు, ఆ క్రిజాల్ మీకు ఎలా ఉంటుంది, బ్లూ కోటెడ్ వస్తుంది, సేమ్ ఈక్వల్ లుక్ వస్తుంది అనమాట. అంటే రిచ్ గా కనిపిస్తుంది, ప్రాలుగా బాగుంటుంది, విధాలుగా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు చెక్ చేయించుకుంటున్నారు. ఇంకా లాంగ్ ఎలా పైకి ఎందుకు చూస్తున్నారంటే లాంగ్ సైట్ ఉంటది కదా, వాళ్ళకి ఆ పైన చెక్ చేస్తారు అన్నమాట, పైన ఇస్తారు. ఇక్కడ మనకి అన్ని గ్లాసెస్ పెట్టి మార్చి చూసి మన ఐకి ఎంత పవర్ అయితే ఉందో కంప్యూటరైజ్ టెస్ట్ అయితే మా హస్బెండ్ అయిపోయింది, నేను అక్కడ షూట్ చేయలేదు. ఇక్కడ అన్ని చెక్ చేసుకొని గ్లాసెస్ కూడా మీరు అడగక ముందే అతను చెప్తారు, మీ సైడ్ కి ఈ గ్లాసెస్ అయితే బాగుంటాయి, ఇంకా మీకు ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కూడా చెప్పాలి. ఎందుకంటే మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తామా లేకపోతే సిస్టమ్ వర్క్ ఎక్కువ ఉంటుందా అని చెప్పి, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అతను మనకి దానికి సూట్ అయ్యే టైప్ స్పెట్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఇవి మొత్తానికి సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మేము బయటకు వెళ్ళి వచ్చాము. మేము ఆఫ్టర్నూన్ 1:00 అలా వచ్చాము ఈ షాప్ కి, మాకు 9:00 కల్లా మాకు స్పెట్స్ అయితే రెడీ అయిపోయి. చూసారు కదా నేను నా సైట్ కి తగ్గట్టు నేను యాంటీ రిఫ్లెక్ట్ బ్లూ రేస్ ఉన్నది తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వి వేరే స్క్వేర్ మోడల్ అన్నమాట, అవి కూడా ఇక్కడ చూపించానో లేదో తెలీదు, లేకపోతే ఎప్పుడైనా ఉంటది కదా వీడియోలో చూద్దురు. తనకి రౌండ్ టైప్ లో బాగోవు, తన ఫేస్ కి తన స్క్వేర్ టైప్ లోనే తీసుకున్నారు, అదే మ్యాట్ ఆ టైప్ లోని. ఇక్కడ ఏంటంటే బాక్స్ లో పెట్టేసి ఒక చిన్న బ్యాగ్ లో పెట్టేసి ఆ 2 బాక్సెస్ చూసారు కదా మా హస్బెండ్ బాక్స్ లో ఉన్నాయి, అది మా హస్బెండ్ చెక్ చేస్తున్నారు అన్నమాట పవర్ ఎంత ఉంది ఏంటి అన్నది కరెక్ట్ గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేయించుకుంటున్నారు. ఇది ఈరోజు ఈ వీడియోలో టాపిక్. ఇక మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎవరొక్కరు ఉంటారు కదా, ఎవరికైనా స్పెట్స్ యూజ్ అయితే వాళ్ళు ఇక్కడ తీసుకుంటే చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. మనకి
కరెక్ట్ గా టెస్ట్ చేసి ఇస్తారు. ఇక్కడ మనకి స్పెట్స్ కి క్లీన్ చేసుకోవడానికి స్ప్రే ఒకటి చూపిస్తున్నారు, మనకి ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది ఈ రోజు ఈ వీడియోలో టాపిక్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.